రైట్, ప్రస్తుతం మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు సతీ సమేతంగా పోలింగ్ బూత్కు చేరుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం తన ఓటు ప్రస్తుతం మంగళగిరిలో నమోదై ఉంది. కాబట్టి అక్కడ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకోవటానికి ప్రస్తుతం పోలింగ్ బూత్కు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. సతీ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలను మనం ఎన్టీవీ స్క్రీన్ పైన లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. కానీ అక్కడ తన ఓటు హక్కు ఓటు నమోదు చేయబడలేదు. ప్రస్తుతం మంగళగిరి ప్రాంతంలో తన ఓటు నమోదు చేయబడి ఉంది. ప్రస్తుతం అక్కడ తను ఓటు వేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం మంగళగిరి పోలింగ్ బూత్కు చేరుకుని అక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలని లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ఇప్పటికే రాజకీయ ప్రముఖులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒకపక్క సీఎం జగన్, మరోపక్క చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత, మరోపక్క ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సతీ సమేతంగా పోలింగ్ బూత్కు చేరుకున్నారు. అక్కడ మంగళగిరిలో తన ఓటు నమోదై ఉండటంతో ప్రస్తుతం మంగళగిరి పోలింగ్ బూత్కు చేరుకున్న పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఆ దృశ్యాలను మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున యువత పోలింగ్ బూత్ దగ్గరికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ను చూసేందుకు ఎగబడుతూ ఉన్నారు. నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నారు. సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అవేవి పట్టించుకోకుండా చాలా సాదాసీదాగా పోలింగ్ బూత్కు చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం లైవ్ ద్వారా మంగళగిరిలోని పోలింగ్ బూత్కు చేరుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుతం పోటీ చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున గత నెల రోజులుగా ప్రచారాన్ని నిర్వహించారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఈరోజు ఉదయమే చాలా పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు, ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్స్కు వచ్చారు. అలాగే సెలబ్రిటీలు సైతం ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఇరు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా రాజకీయ నేతలు, సీనియర్ రాజకీయ ప్రముఖులు పోలింగ్ బూతులకు చేరుకున్నారు. తమ ఓటు హక్కును ఉదయాన్నే వినియోగించుకుంటూ ఉన్నారు. తద్వారా ఒక సందేశాన్ని కూడా ఇస్తూ ఉన్నారు ప్రజలకి. ఎవరూ కూడా బద్దగించవద్దు, ఓటు హక్కు, ఆ హక్కును బాధ్యతగా మనం వినియోగించుకోవాలన్న ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. రైట్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మంగళగిరిలోని ఒక పోలింగ్ బూత్లో పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు.
పట్టుకోండి 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 పట్టుకోండి